ستيل بلساني ده అక్కడి నుంచి వస్తాం రండి. అంటే స్పీడ్ తీసుకోవాలి ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే ఈరోజు కాదు రేపు ముందుగా పాత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతిలో ముందు ఎప్పుడు లేనట్ల ప్రత్యేకంగా 200 మంది కార్మికులతో 2 నెలలుగా శ్రమించి భారీ ఎత్తుగా పెట్టుబడి పెట్టి మలేషియా సింగపూర్లో ఏ రకంగా ఉంటాయో దానికి దీటంగా బ్రహ్మాండంగా తిరుపతి ప్రజలకు చుట్టుపక్కల ఉండే తిరుపతి జిల్లాలకు పక్కల జిల్లా వాళ్ళకు అందరికి ఏమాత్రం తీసిపోకుండా ఫారిన్కు బెంగళూరు సిటీ చెన్నై సిటీకి ఏ రకంగా ఉన్నాయో దాన్ని తీసిపోకుండా బ్రహ్మాండంగా మన తిరుపతి పట్టణంలో
అండర్ వాటర్ టనల్ ఎక్స్పో రేపు ప్రారంభిస్తున్నాము. మా తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేతురుమిల ఈ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నాము. తిరుపతిలో ఉండే ప్రజలు, చుట్టుపక్కల ఉండే విలేజ్లో ఉండే ప్రజలు, ప్రతి ఒక్కరు టౌన్ అర్బన్ ప్రతి ప్రజలు వచ్చి మా ఎగ్జిబిషన్ని చూసి సందర్శిస్తే వాళ్ళే ఎంత ఆనందంగా ఉంది అనేది, ఎంత బ్రహ్మాండంగా ఉంది అనేది వాళ్ళే చెప్తారు. ఈ 35 సంవత్సరాలుగా మేము తిరుపతిలో ఎగ్జిబిషన్ ఎన్నో చేశాము. దాని అన్నిటికన్నా భారీ ఎత్తుగా ఈ సంవత్సరము చాలా రకాల పెట్టుబడి పెట్టి ఎక్కువ అమౌంట్ పెట్టి 200 మంది కార్మికులతో 2 మంత్స్ సమకూర్చి ఈ ఫిష్ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో తయారు చేశాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని సందర్శించాలని చెప్పి కోరుకుంటూ మీ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారి చేతితో ప్రారంభిస్తున్నాం. అంటే ఈ అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్ అనేది ఫస్ట్ ఈ సంక్రాంతి పీరియడ్ 2 మంత్స్ ఎగ్జిబిషన్ ఈ అండర్ వాటర్ టనల్తో రెండు అవుతుంది. దాని తర్వాత మళ్ళా ఇంకో ఎక్కువ విశేషంగా ఉండాలని చెప్పి బర్డ్స్ అనేది ఒకటి ప్రారంభిస్తున్నాం. మళ్ళా మేము ఏప్రిల్ మే మళ్ళా మార్పులు జరుగుతాయి. ఫిష్ ఎగ్జిబిషన్ అయితే ఉంటాయి, లోపల అన్నీ ఉంటాయి. 23 అమ్యూజ్మెంట్తో 100 స్టాల్స్తో భారీ ఎత్తుగా అరేంజ్మెంట్ చేశాం. పర్వాలేదు. ఈవినింగ్ 5 టు నైట్ 10 o'clock.